గజ్వేల్లోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నిన్న స్వర్గస్థులైన మన దేశ మాజీ రాష్ట్రపతి భారతరత్న గౌరవనీయులు ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి దరిపల్లి చంద్రం మాట్లాడుతూ ప్రణబ్తోనే తెలంగాణ కళ సాకారమైందన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ప్రజలతో ఉద్యమంతో రాష్ట్రంతో రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2004లో ఏర్పడ్డాక ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రణబ్ ముఖర్జీకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. యూపీఏ ఒకటి హయాంలో సబ్ కమిటీ చైర్మన్ గా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. చివరకు రాష్ట్రపతిగా ప్రతి దశలో ఆయన తెలంగాణ పట్ల నిశితాభిప్రాయాన్ని కలిగి ఉన్నారన్నారు. సిడబ్ల్యూసీలో నిర్ణయం మొదలు పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుపై చర్చ జరిగి ఆమోదించే వరకు ఆయనకు వివిధ రకాలుగా అందులో ప్రమేయం ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో బిల్లు రూపకల్పన ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. చివరికి ఆయన సంతకంతోనే రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాకారం చేసినట్టు ప్రణబ్ ముఖర్జీ గారి విగ్రహాన్ని కొత్తగా నిర్మించబోతున్న సెక్రటేరియట్ ముందు ప్రణబ్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయని నరసింహారెడ్డి, నాయని యాదగిరి, గణేష్, శివారెడ్డి, కాంతారెడ్డి, భిక్షపతి, శ్రీనివాసరెడ్డి, రాములు, మిట్టపల్లి గణేష్, అనిల్ రెడ్డి, చైతన్య, వినోద్, మున్నా, రవి, కిరణ్, శివ, మున్నా తదితరులు పాల్గొన్నారు. చనిపోవడము చాలా బాధాకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ అదేవిధంగా దేశ రాజకీయాలను శాసించే విధంగా అతని జీవితం కూడా కాంగ్రెస్ పార్టీకి మరియు దేశానికి అంకితం చేసిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల నుండి ప్రజలకు సేవ చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేశాడు. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు పోయిందని మేమందరం భావిస్తున్నాము. అదేవిధంగా అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ ఒక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలు శాసించే విధంగా కాంగ్రెస్ పార్టీతో అతను అభివృద్ధి చెంది, అతను అభివృద్ధి చెందినతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా దేశంలో ఒక గట్టి పునాది పడే విధంగా ఆయన పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడో, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన వేరే దేశాలకు ధీటుగా మన భారతదేశాన్ని తీసుకొని పోయే విధంగా కూడా ప్రయత్నం చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడైతే అతను రాష్ట్రపతి అయిండో, ఆ రాష్ట్రపతి పదవికి వెన్న తెచ్చే విధంగా పనిచేసిండు. ఆయన రాష్ట్రపతి కింద కాకపోతే ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని రాష్ట్రపతి అయ్యి రాష్ట్రపతి కుర్చీలో కూర్చున్నాక ఆ పదవికి వెన్న తెచ్చే విధంగా పనిచేసిండు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ సంతాపం ప్రకటిస్తూ మన పార్టీ హెడ్ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి వహించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.